हेलो फ्रेंड्स नेनु आईटीआर 1 फाइल एला फाइल चेयाली सो ईजीगा एला फाइल चेयालनेदी एक्सप्लेन चेस्तानु फस्ट इनकम टैक्स इंडिया ईफाइलिंग डॉट जीओवी डॉट इन की वेल्लाली इक्कड वेल्लिन तर्वात इक्कड चूडंडी लिंक आधार सो मीरु इंका लिंक चेसुकुन्नट्लयिते इक्कड लिंक चेसुकोंडी तर्वात इक्कड चूडंडी आईटीआर्स जस्ट क्लिक ऑन दिस क्लिक चेसिन तर्वात चूडंडी इक्कड ए असेस्मेंट इयर कावाली इप्पुडु 2017 అండ్ 18 కాబట్టి అసెస్మెంట్కి సంబంధించిన ఎక్సెల్ యూటిలిటీ ఫామ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి ఐటీఆర్ 1 ఐటీఆర్ 2 ఐటీఆర్ 3 ఐటీఆర్ 5 ఐటీఆర్ 6 ఐటీఆర్ 7 సో ఇక్కడ చూడండి ఐటీఆర్ 1 ఫర్ ఇండివిజువల్ హావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ సో కాబట్టి ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి దాని తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతది చూడండి ఇక్కడ ఇక్కడ మీ డిటైల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇన్కమ్ డిటైల్స్ టీడీఎస్ అండ్ టీసీఎస్ అండ్ టాక్స్ పేడ్ అండ్ వెరిఫికేషన్ అండ్ ఏటీజీ ఓకే ఈ డిటైల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా ఫిల్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఐటీఆర్ 1 అసెస్మెంట్ ఇయర్ सो नेन मीकी आल्रेडी फिल्ड चेसिने चूपिस्तानु सो वन्स मन डाउनलोड चेसुकुन तर्वात ई एक्सेल सीट अनेदी डाउनलोड अवुतदी सो दींट्लो मनम ई विधंगा फिल चेसुकोवाली चूडंडी इक्कड मी पेरु मिडिल नेम लास्ट नेम मी पान नंबर तर्वात आधार नंबर मी अड्रस ओके अंड सिटी स्टेट ओके अंड पिन कोड सो मी डेट ऑफ बर्थ इवन कूडा फिल चेसुकोवाली इक्कड एंटंटे इक्कड चूडंडी ఈ షీట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ వాలిడిటీ ఇక్కడన్నీ ఫిల్ చేసిన తర్వాత వాలిడేట్ అని చెప్పి క్లిక్ చేయాలి అంటే ఎన్ని ఏవైనా ఎర్రర్స్ ఉంటే మీకు చూపిస్తుంది అన్నమాట సో వాలిడేట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పేజ్ తర్వాత ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఓకే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కేటగిరీ మనం ఓటీహెచ్ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో నేను అది ఆల్రెడీ ఫిల్ చేసినది చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఓకే మీరు డ్యూ డేట్ లోపు అంటే 31 జులై లోపు ఫైల్ చేసినట్లు సెలెక్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ డ్యూ డేట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి 12 ఓకే సో దీని బిఫోర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంప్లాయీ కేటగిరీ సో ఇక్కడ మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత వెదర్ ఒరిజినల్ ఆర్ రివైజ్డ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఒరిజినల్ ఆర్ రివైజ్డ్ ఇక్కడ మీరు ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ రిటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ తర్వాత రెసిడెన్స్ స్టేటస్ ఇక్కడ ఇక్కడ కూడా ఆప్షన్స్ మీకు వస్తాయి చూడండి ఇక్కడ రెసిడెంట్ అండ్ ఎన్ఆర్ఐ సో మనం రెసిడెంట్ కాబట్టి రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ చూడండి ఇక్కడ మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఓకే ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కేస్ హౌస్ ప్రాపర్టీ ఉన్నట్లయితే ఓకే చూడండి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అంటే ఆఫ్టర్ కన్వీయన్స్ కన్వీయన్స్ ఇప్పుడు 1600 ఫర్ మంత్ అనమాట ఇంటూ 12 చేస్తే 19200 అండ్ హెచ్ఆర్ఏ అండ్ మెడికల్ 15000 ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ పోయిన తర్వాత ఇవన్నీ లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ వాల్యూని మనం ఇక్కడ వేయాలి చూపిస్తాను చూడండి మీకు చూడండి ఇక్కడ హెచ్ఆర్ఏ కన్వెన్స్ మెడికల్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫ్టర్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఈ ఫిగర్ని మీరు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ కింద తీసుకోవాలి మీ ఫామ్ 16లో అన్నీ ఉంటాయి పార్ట్ బీలో ఉంటాయి ఇవి ఓకే చూడండి ఇక్కడ టోటల్ గ్రాస్ 456,000 దాంట్లో నుంచి ఇవన్నీ తీసేసిన తర్వాత ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసిన తర్వాత సో ఇది వస్తుంది అనమాట ఇది మనం కన్సిడర్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ తర్వాత సో మీకు ఏమైనా సేవింగ్స్ రిలేటెడ్ ఇప్పుడు ఏటీసీ కింద సో మనం అప్ టు 1.5 వరకు క్లైమ్ చేసుకోవచ్చు మీకు ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఆ సెక్షన్ వైజ్గా మీరు ఫిల్ చేసుకోవాలి ఓకే టోటల్ ఇన్కమ్ ఇది సేవింగ్స్ ఇవి నెక్స్ట్ ఇన్ కేస్ ఏటీడీ ఉందనుకోండి మీకు అంటే మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పే చేస్తున్నారనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెల్ఫ్ అండ్ ఫ్యామిలీనా లేదంటే సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ పేరెంట్సా సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి
తర్వాత చూడండి ఆఫ్టర్ చూడండి 5,32,300 2 రూపీస్ నుంచి ఈ సేవింగ్స్ డిడక్ట్ అయిన తర్వాత సో మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఇది టాక్సబుల్ టోటల్ ఇన్కమ్ అన్న, దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. దీంట్లో నుంచి -2.5 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వెళ్తే రిమైనింగ్ దాని మీద మనకి 5%. ఇప్పుడు న్యూస్ ల్యాబ్ రేట్స్ మీరు ఆన్లైన్లో చూడండి, న్యూస్ ల్యాబ్ రేట్స్ వచ్చినాయి, సో దాని మీద 5% అనమాట. సో రిమైనింగ్ 4,09,300 నుంచి -2.5 లక్షలు అండ్ రిమైనింగ్ వాల్యూ మీద మీకు ఇది ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఇది ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ వస్తుంది ప్లస్ రిబేట్, ఇది రిబేట్. సో ఈ రిబేట్ తీసేసిన తర్వాత ఇంత పే చేయాలి. ఓకే, ప్లస్ 3% ఎడ్యుకేషన్ ఛార్జెస్. టోటల్ ఎంత పే చేయాలి ఇక్కడ? 11,258. ఓకే, ఇవి మీరు ఏవి చేయాల్సిన పని లేదండి. సో జస్ట్ మీరు ఫిల్ చేసేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని ఉంది కదా, సో అన్ని ఈ ఈ 3 ఎక్సెల్స్లో ఉన్నవి చూడండి ఇక్కడ. ఈ ఎక్సెల్ షీట్ ప్రకారం ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద ఆల్ షీట్స్, సో మీరు జస్ట్ క్లిక్ ఆన్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అంతే. ఓకే ఓకే, 11,258 రూపీస్ పే చేయాలి. చూడండి ఇక్కడ ఏ కంపెనీస్ వర్క్ చేసాం, ఫామ్ 16 అనేది ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్కి. సో ఇక్కడ టాన్ నెంబర్ ఆఫ్ కంపెనీ, నేమ్ ఆఫ్ ది డైరెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సెంచర్ వర్క్ చేశాను అనుకోండి, యాక్సెంచర్కి ఎంత ఇన్కమ్ ఛార్జ్ అయింది, ఎంత టీడీఎస్ డిడక్ట్ చేశారు. సో ఆ ఆ పీరియడ్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నువ్వు ఒకవేళ 2 కంపెనీస్ వర్క్ చేసినట్లుగా 1 కంపెనీ వర్క్ చేసినా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నీకు అప్పుడు 2 ఫామ్ 16స్ వస్తాయి 2 కంపెనీలకు వర్క్ చేస్తే. లేదు ఒకే కంపెనీ అయితే ఒకే ఫామ్ 16 వస్తుంది, ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటావు. సీ నాకు 11,000 చేంజ్ టీడీ టోటల్ పేయబుల్ అయితే నేను నాకు ఆల్రెడీ టీడీఎస్ ఎంత క్లెయిమ్ చేసుకొచ్చిను, 8811. ఓకే, తర్వాత ఇదంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అనేది క్లిక్ చేయాలి. సో వ్యాలిడేట్ అనేది కంపల్సరీ క్లిక్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్సెస్. సో ఇన్ కేస్ ఏదైనా మీకు అదర్ దెన్ శాలరీ, చూడండి ఇక్కడ ఫామ్ 16 అదర్ దెన్ శాలరీ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఫిల్ చేసుకోండి. టాన్ నెంబరు, ఎవరు డిడక్ట్ చేశారు, సో అమౌంట్ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ డిడక్షన్. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు అడ్వాన్స్ ట్యాక్స్ కానీ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కానీ పే చేసినట్లయితే, సో ఇంకా మీకు పేయబుల్ ఉంది పే చేసిన గవర్నమెంట్కి, సో మీరు పే చేసినట్లయితే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసినట్లయితే ఇక్కడ మీరు చలానాలో ఉంటాయి మీకు డీటెయిల్స్ అని, బీఎస్ఆర్ కోడ్ ఏంటి, ఏ రోజు డిపాజిట్, సీరియల్ నెంబర్ ఏంటి, ట్యాక్స్ పేడ్ ఎంత. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని పే చేసుకుని ఆటోమేటిక్గా షీట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్, ఇన్ కేస్ మీకు టీసీఎస్ అప్లికేబుల్ అయితే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్సెస్ యూ జస్ట్ ఫిల్. ఓకే, ఇక్కడ ఫిల్ చేసుకోండి, జస్ట్ వ్యాలిడేట్. మీకు అప్లికేబుల్ లేకపోతే జస్ట్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్, వ్యాలిడేట్ మీరు క్లిక్ చేసుకుని నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ నాకు టోటల్ 11,258 ఎంత పే చేయాల్సి వస్తే, సో నాకు టీడీఎస్ ఎంత క్లెయిమ్ చేసుకున్నా నేను, 8,811. సో అమౌంట్ పేబుల్ ఎంత ఉంది నాకు ఇంకా, ఎందుకంటే టోటల్ పే చేయాల్సిన 11,000 చేంజ్ కాబట్టి ఇక్కడ 8,800 క్లెయిమ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ నాకు టీడీఎస్ డిడక్ట్ చేసింది. సో రిమైనింగ్ ఇది పే చేయాలి నేను, సో అందుకే ఇక్కడ పేబుల్. ఇన్ కేస్ ఎక్సెస్ డిడక్ట్ చేసినట్లయితే ఇక్కడ రీఫండ్ కింద చూపించేది. ఓకే, తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, ఇన్ కేస్ రీఫండ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇవ్వాలి, ఐఎఫ్సి కోడ్, మీ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబరు, అదర్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మీకు, ఇదే కాకుండా ఇంకా వేరే అకౌంట్స్ ఉన్నట్లయితే కూడా ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ వెరిఫికేషన్లు, ఇక్కడ మీ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, సో మీరు లొకేషన్ అండ్ ఎప్పుడు మీరు ఫైల్ చేస్తున్నారు అండ్ పాన్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, తర్వాత ఏటీజీ అనేది ఓన్లీ డొనేషన్ పార్ట్ కాబట్టి మీకు ఏదైనా డొనేషన్స్ ఉన్నట్లయితే మీరు నామినీ ఆఫ్ డోని అండ్ అడ్రస్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు మీకు ఉన్న స్లిప్ ప్రకారం. సో మీరు పే చేసిన స్లిప్ ఉంటుంది కదా, మీరు డొనేట్ చేసిన దాని ప్రకారం చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ అనమాట. వ్యాలిడేట్ చేస్తే ఏంటంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత సో మీరు అన్నీ అయిన తర్వాత చూడండి, అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ షీట్లోకి వచ్చేసి చూడండి, ఈ షీట్లోకి వచ్చేసి ఫస్ట్ షీట్లో ఇక్కడ వ్యాలిడేట్ చేయండి, క్యాలిక్యులేట్ ట్యాక్స్. సో మీరు క్యాలిక్యులేట్ ట్యాక్స్ చేస్తున్నట్లే మీకు ఆటోమేటిక్గా కింద మొత్తం చూపిస్తుంది మీకు ఎంత ఎంత ట్యాక్స్ అనేసి కూడా. తర్వాత జనరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, జనరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, ఇదైతే జనరేట్ అవుతుంది ఎక్స్ఎంఎల్ ఫైల్ దాన్ని మనం అప్లోడ్ చేస్తామన్నమాట. ఓకే చూడండి, ఎక్స్ఎంఎల్ ఫైల్ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది.
చూడండి. సో ఈ విధంగా ఉంటుంది ఎక్స్ఎంఎల్ ఫైల్. దీని ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ వన్. సో ఇది ఉంటుంది, దీన్ని మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, జస్ట్ అన్ని ఫిల్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ ట్యాక్స్, తర్వాత మీరు అన్ని రీచెక్ చేసుకోవాలి ఒకసారి కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయినాయి లేనేసి, తర్వాత జనరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ఓకే, సో తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్కి వెళ్ళాలి. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ జియో డాట్ ఇన్కి వెళ్ళాలి. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఓకే, తర్వాత ఈ ఓకే ఎంటర్ క్యాప్చా ఇక్కడ, తర్వాత లాగిన్ కాండి. లాగిన్ అయిన తర్వాత సో మీకు ఆప్షన్ వస్తుంది ఈ ఫైల్ ఇక్కడ అప్లోడ్ రిటర్న్. ఈ ఫైల్ ఆప్షన్లో అప్లోడ్ రిటర్న్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, ఏ అసెస్మెంట్ రైల్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ సబ్మిట్ కొడితే సో మీకు సబ్మిట్ అయిపోతుంది. తర్వాత చూడండి, మీరు ఆల్రెడీ సబ్మిట్ అయిన తర్వాత మీది వ్యూ ఈ ఫైల్ రిటర్న్స్, అంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫైల్ చేసిన కాపీస్ అని చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. 26 AS ఏంటంటే మీకు పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో సో ఏదైతే ట్యాక్స్ ఏ కంపెనీ నుంచి ఎంతెంత ట్యాక్స్ డిడక్ట్ అయ్యింది, సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఓకే, 26 AS. ఓకే, వ్యూస్ ఫర్ ఫార్మ్ 26 AS. సో మనకి ఎంత ట్యాక్స్, మనం టీడీఎస్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. ఓకే, తర్వాత సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. చూడండి, మీరు దీన్ని ఈ అక్నాలజ్మెంట్ని ఐటీఆర్ ఫైల్ అయిన తర్వాత అక్నాలజ్మెంట్ మీరు ఇంతకుముందులాగా బెంగళూరు ఆఫీస్కి ఐటీ ఆఫీస్కి పంపించాల్సిన పని లేదు. సో వెరీ సింపుల్. సో మీరు బ్యాంక్ అకౌంట్ లాగిన్ కావండి, మీకు ఏదైతే ఉందో అది నెట్ బ్యాంకింగ్ ఇక్కడ మీరు ఇస్తారు కదా ఐటీఆర్ అప్పుడు, సో దానికి నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యేసి సో మీకు అక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదంటే ఈ ఫైల్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు దాంట్లోకి వెళ్ళినట్లయితే అది మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి సో ఇక్కడికి సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ జియో డాట్ ఇన్కి వస్తుంది. సో ఇక్కడ మీరు జస్ట్ కన్ఫర్మ్ చేసినట్లయితే ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఈ వెరిఫైడ్ అని చెప్పి మీకు ఇది అయిపోతుంది. తర్వాత ఐటీ ఆర్ ప్రాసెస్డ్ అనేసి చేంజ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇది వెరీ సింపుల్. ఇవి అక్నాలజ్మెంట్స్, మీరు ఏ ఇయర్ విని. సో ఇక్కడ ఏంటంటే ఫైలింగ్ డేట్, ఏ డేట్ చేసాం, టైప్ ఒరిజినల్, అక్నాలజ్మెంట్ నెంబర్, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ మీకు ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ఎవ్రీబడి కూడా మీరు ఎవరైనా సరే ఐటీఆర్ చాలా ఈజీ. ఎవరైనా మీరు బయట చేయించుకోవాల్సిన పని లేదు, మీరే ఫైల్ చేసుకోవచ్చు. జస్ట్ జనరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ముందు ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్ని ట్యాక్స్ అంతా కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయిందా లేదా. ఓకే, జస్ట్ మీ ఫామ్ సిస్ట్ ముందు పెట్టుకుని అన్నీ చేసుకోండి. సో చాలా ఈజీ. ఓకే, సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.